హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, అఖిల ప్రియ ఇంటి పైన ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారు అన్న వార్తలు వస్తున్నాయి కదా సార్, అసలు ఏం జరిగింది, ఎందుకు దాడి చేశారు సార్? యా, అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డి గొడవ ఇప్పటిది కాదు, మనమే చాలాసార్లు మన ఛానల్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి ఒకప్పుడు నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వాళ్ళ అనుచరుడు. సో ఆయన చాలా ఫ్యాక్షనిస్ట్ అనేది కూడా ఒకప్పుడు ఆయనకి పేరు ఉంది. సో ఫ్యాక్షనిజం వీళ్ళ తరపున ఆయన ఫ్యాక్షనిజం చేశాడని, ఆ తర్వాత ఏవి ఆయన నాగిరెడ్డి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏవి సుబ్బారెడ్డికి అఖిల ప్రియకి మధ్య గొడవలు వచ్చాయి. ఏ స్థాయికి వెళ్ళాయంటే ఏవి సుబ్బారెడ్డిని చంపడానికి అఖిల ప్రియ సుపారీ ఇచ్చిందని కూడా ఆయన ఆరోపించాడు. దాదాపు మొత్తం 3 సార్లు అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిని చంపడానికి ట్రై చేసిందని ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చెప్పాడంటే, నాకు సుపారీ ఇచ్చింది, ఈ సుపారీ ఇచ్చిన విషయం కూడా నాకు తెలియదు, నేను నా నెట్వర్క్ కూడా కనుక్కోలేకపోయినాము. అయితే అనుకోకుండా పోలీసులు ఎక్కడనో ఒక అతన్ని పట్టుకుంటే అతను చెప్పాడు నేను ఫలాని సుపారీ ఇచ్చిన గ్యాంగ్లో సభ్యుడిని అని. సో ఇట్లా నేను నా చేతులతో పెంచాను చిన్నప్పుడు ఆ పాపని, ఇప్పుడు నన్నే చంపాలనుకుంటుందనేది ఆయన చెప్పాడు. సో ఆ తర్వాత ఇంకొకసారి అటాక్ జరిగింది, అప్పుడు కూడా ఈయన తప్పించుకున్నాడు. 3వ సారేమో యువగలం పాదయాత్రలో డైరెక్ట్గా అఖిల ప్రియ ఆధ్వర్యంలోనే అఖిల ప్రియే ఈయన్ని కొట్టించి అక్కడ ఆ రోజు కూడా ఆయనకి పళ్ళు విరిగిపోవడం లాంటివి జరిగింది. ఆ కేసులో ఎంఐ జైలుకి కూడా వెళ్ళి 1 వారం 10 రోజులు జైల్లో ఉండి కూడా బయటకు వచ్చింది. సో అఖిల ప్రియ అక్కడ ఫ్యాక్షన్ చేస్తుంది అని, వాళ్ళ హస్బెండ్ కూడా యువగలం పాదయాత్రలో కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు, మీ టైం బాగాలేక మేము కానీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు, మీరు ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి కొడతామని యువగలంలోనే లోకేష్ ముందరే అతను మైక్లో మాట్లాడుతున్నాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అలాగా వాళ్ళు ఓపెన్గా అక్కడ ఇది జరుగుతుంది. అయితే అఖిల ప్రియకి సీట్ ఇవ్వరేమో అని కూడా అనుకున్నారు, ఇవ్వద్దని కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఫైనల్గా అఖిల ప్రియని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి చంద్రబాబుకి లేదు కాబట్టి అఖిల ప్రియకే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఏవి సుబ్బారెడ్డి వర్గం తీవ్రమైన కోపంతో రగిలిపోయారు. మేము ఓడిస్తామని కూడా అప్పుడే ప్రతిజ్ఞ చేశాడు. అఖిల ప్రియ రాజకీయ అంతమే నా లక్ష్యం అని కూడా ఆయన ఓపెన్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఆమెను ఫిజికల్గా నేను అంతం చేయను, నేను ఆమె టైప్ కాదు, కానీ రాజకీయంగా మాత్రం ఆమెను అంతం చేస్తాను. కానీ అఖిల ప్రియ ఈయన్ని ఫిజికల్గా అంతం చేయాలని కూడా చూస్తుందని ఆయనే చెప్పాడు. వాళ్ళ అమ్మాయి కూడా బొండా ఉమా కోడలు ఆమె కూడా చెప్పింది. సో ఏదేమైనా ఏవి సుబ్బారెడ్డికి అఖిల ప్రియ వర్గానికి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. సో గత రాత్రి ఎన్నికల తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో ఇట్లా మాచర్ల ఇటు పల్నాడు ఏరియాలో మన నర్సరావుపేట కావచ్చు, తర్వాత తెనాలి ఏరియా కావచ్చు, అటు తిరుపతి కావచ్చు, ఇటు తాడిపత్రి కావచ్చు, ఇట్లా అనేక ఏరియాల్లో వైలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. నిన్న తాడిపత్రికి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. సో ఏసీ జేసీ దివాకర్ రెడ్డి మీద కేసులు పెట్టారు. సో అలాగా అన్ని చోట్ల వైలెన్స్ పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు రాత్రి ఆళ్ళగడ్డలో ఈమె అఖిల ప్రియ ఇంటి ముందు బాడీగార్డు ఉన్నాడు, నిఖిల్ అనే బాడీగార్డు ఉన్నాడు. అతని మీదకి ఒక కారు స్పీడ్గా వచ్చి గుద్దింది. గుద్దినాక అతను పడిపోయినాక కారులోంచి దిగి అతన్ని చితకబాదేరారు అని చెప్తున్నారు. సో చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే అతను బతికాడు. సో క్లియర్గా ఇది ఏవి సుబ్బారెడ్డి వర్గమే చేసింది. ఎందుకంటే ఈ నిఖిల్ అనేవాడు గతంలో ఆ రోజు యువగలం పాదయాత్ర జరిగినప్పుడు నిఖిలే కొట్టాడు ఇతన్ని అనేది చెప్తున్నారు. నిఖిలే ముందుండి కొట్టాడు, అంటే అఖిల ప్రియ బాడీగార్డే ముందుండి కొట్టాడు కాబట్టి అతని మీద దృష్టి పెట్టుకున్నామని చెప్తున్నారు. ఇంకొక వర్షన్ ఏమొస్తుందంటే అసలు నిఖిల్ కాదు టార్గెట్, నిఖిల్ని కొట్టేసి ఆమెను ఆమె మీదకి ఇంటి మీద, ఎందుకంటే ముందు బాడీగార్డ్ని అటాక్ చేసి తర్వాత ఆమెను అటాక్ చేయాలనేది ప్లాన్ వేసుకొని వచ్చారు. బట్ అక్కడ కుదరలేదు, కుదరక వాళ్ళు వెళ్ళిపోయారు. జనం ఈ వాడ అరుపులకి జనం వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మామూలుగా ప్లానింగ్ అయితే అతని కారుతో గుద్దగానే అతను పడిపోతాడు, చనిపోతాడు. అప్పుడు వెళ్ళి అఖిల ప్రియ మీద ఇంటికి వెళ్ళి ఇంట్లోపలికి వెళ్ళి దాడి చేద్దాం అనేదే ప్లాను అనేది పోలీసులు చెప్తున్నారు.
మరి ఇది ఇంకా పోలీసులు వాళ్ళని పట్టుకోవాల్సి ఉంది. పట్టుకొని వివరాలు తెలుసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఏదేమైనా ఏవి సుబ్బారెడ్డి తన మీద 3 సార్లు దాడి చేస్తే వదలరు. మామూలుగానే ఫ్యాక్షనిజంలో రెవెంజ్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. వాళ్ళు అందుకని ఒక్కొక్కసారి చిన్న బిడ్డలను కూడా వదలకుండా చంపేస్తారు. వీడు పెద్దోడైనా రెవెంజ్ చేసుకుంటారని. మనం గాడ్ ఫాదర్లో కూడా ఈ సీన్ ఉంటుంది. గాడ్ ఫాదర్లో కార్లియన్ చిన్నప్పుడు చంపేద్దాం అనుకుంటాడు, ఎందుకంటే వీడు మళ్ళీ నా మీదకి వస్తాడనేసి, కానీ అతను ఎస్కేప్ అయి పారిపోతాడు. సో నిజంగానే మళ్ళీ అతను పోయి చంపుతారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్యాక్షన్ టైప్, అంటే ఫ్యూడల్ వైలెన్స్ అంటారు దీన్ని. ఈ ఫ్యూడల్ వైలెన్స్ ఉన్న చోట ఏంటంటే ప్రతీకారం అనేది బలంగా ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎక్కడైనా, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చూసాం మనం, ఇటలీ లాంటి దేశాల్లో చూసాం, ఇంకా చైనా, జపనీస్, ఇక్కడంతా కూడా మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయి. మాఫియా గ్యాంగ్స్ కూడా సిమిలర్గా పనిచేస్తుంటాయి. అంటే తమ మీద ఎవరైనా వాళ్ళని చంపితే అవతల వాళ్ళని చంపడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో మామూలుగా అయితే రాయలసీమలో ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటంటే విమెన్ని చంపొద్దని, కానీ అది అప్పుడప్పుడు బ్రేక్ అవుతూనే ఉంటుంది. ఉమెన్ని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయి, అట్లాగే ఉమెన్ కూడా మగవాళ్ళని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి రాయలసీమలో. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆమెను టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే ఆమె వల్ల తనకి 3 సార్లు అటాక్స్ జరిగాయి. ఒకటి, రెండవది ఆమె ఉన్న రోజులు తనకి పొలిటికల్గా అక్కడ ఎదుగుదల ఉండకపోవచ్చు అనేది రెండు. అట్లాగే మూడోది ఏంటంటే ఈ ఫ్యాక్షనిజం అంతా కూడా పైకి వైలెన్స్ లాగా కనబడినా ఫైనల్గా ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి అక్కడ, ఎందుకంటే వనరుల మీద పొట్టు అనేది ప్రధానంగా ఉంటుంది మనకి. రాయలసీమలో ఏంటంటే సిండికేట్లు ఏర్పడి నేను ఏలంలో, అంటే ఒక ప్రాజెక్టు దీంట్లో బిడ్డింగ్లో నేను పాల్గొనకపోతే నాకు డబ్బులు ఇవ్వాలన్నమాట. సో అటువంటి వాళ్లతో ఒక కాలనీ కూడా ఉందని చెప్పి సాయినాథ్ ఎప్పుడు బుక్ కూడా రాశాడు, బుక్లో ఒక చాప్టర్ రాశాడు, అనంతపురంలో ఒక కాలనీనే ఇటువంటి కాలనీ ఉందని కాంట్రాక్టర్స్. సో ఆ స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు ప్రధానంగా ఉంటాయి. అందుకనే ఫ్యాక్షనిజంలో ఒక మెథడ్ ఏంటంటే ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ముందుగా వాళ్ళ ఆర్థిక పునాదిని దెబ్బతీయడం అనేది ఒక కామన్ అజెండా. సో అందుకని అక్కడ వేలాది చెట్లు నరికేస్తుంటారు. అక్కడ చీనీ తోటలు అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంటాయి. అందుకని ప్రత్యర్థులకు చెందిన 1000, 2000, 5000 ఇలా వాళ్ళ తోటల్ని నరికేస్తారు. ఒకప్పుడు నక్సలైట్లు కూడా పట్టాల రవి లాంటి వాళ్ళతో గొడవలు వచ్చినప్పుడు కూడా పట్టాల రవి 5000 చెట్లు నరికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నక్సలైట్లు కూడా ఫ్యాక్షనిస్టులాగానే ఆ జిల్లాలో బిహేవ్ చేస్తారని బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా దాని మీద రాశారన్నమాట. అంటే ఫ్యాక్షనిజం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఫ్యాక్షనిజానికి. ఆ లక్షణాల్లో ఒకటి ఏంటంటే శత్రు శేషం ఉండకూడదు, అంటే శత్రువుల వైపు ఎవరు ఉండకూడదు అనేది ఆ లక్షణాల్లో ఒకటి. అట్లాగే ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీయడం కూడా ప్రధానంగా ఉంటుంది. అందుకని జగన్ రాగానే జగన్ కూడా ప్రత్యర్థుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం మీద ఫోకస్ పెట్టాడు. ఇటు జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళని, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అతను అనేక పద్ధతుల్లో ట్రై చేశాడు. సో అట్లాగే చాలా చోట్ల కూడా తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం జగన్ ప్లాన్ చేసి, ఇదంతా కూడా ఫ్యాక్షనిజం నుంచి వచ్చిన లక్షణం. సో అలాగా ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియను చంపడానికి, అఖిలప్రియ ఈయన్ని చంపడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. సో అది కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్ పోల్ వైలెన్స్లో భాగం అయిపోయినట్టుగా ఇది ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మనం ఈ అకౌంట్లో వేసేద్దాం అని కూడా వీళ్ళు బయలుదేరి ఉండొచ్చు. సో అదే కనిపిస్తుంది. ఏదేమైనా వివరాలు అయితే ఇంకా మనకి అందాలి పూర్తిగా. ప్రస్తుతానికైతే నిఖిల్ మీద జరిగిన దాడిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.